మద్దతు పిఎస్సిఏ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఏడాదిగా సంఘం ద్వారా జరిగిన వ్యాపార వివరాలను సభలో ప్రస్తావించారు. రుణాల వసూలులో మెదక్ జిల్లాలోనే వెల్దుర్తి సొసైటీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు పిఎస్సిఏ చైర్మన్ తిరుమల్ అనంతరెడ్డి. వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా పిఎస్సిఎస్ చైర్మన్ తిరుమల అనంతరెడ్డి హాజరయ్యారు. 14 మంది డైరెక్టర్లు, సీఈఓ సిద్ధయ్య 2017-18 ఏడాదికి గాను సంఘం చేసిన వ్యాపార వివరాలను సభలో చదివి వినిపించారు. 2018లో సుమారు 63 కోట్ల వ్యాపారం జరిగిందని, అందులో 32 కోట్లు ఫర్టిలైజర్స్తో పాటు 8.5 కోట్ల రూపాయలు స్వల్పకాలిక రుణాలు, 20 కోట్లను దీర్ఘకాలిక రుణాల రూపంలో ఇవ్వడం జరిగిందన్నారు. గత 8 సంవత్సరాలతో పోలిస్తే వెల్దుర్తి మండల వ్యవసాయ సహకార సంఘాలు లాభాల బాటలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ఏడాది సుమారు 64 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు పిఎస్సిఎస్ చైర్మన్ తిరుమల అనంతరెడ్డి తెలిపారు. ఇచ్చిన రుణాల వసూళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలోనే వెల్దుర్తి సొసైటీ ముందు ఉన్నట్లు చెప్పారు. 5 నుండి 6 కోట్ల రూపాయల స్థిర ఆస్తులను కలిగి ఉందన్నారు. సుమారు ఒక 64-63 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది, టర్నోవర్ చేసింది. అందులో ఫర్టిలైజర్ ఒక 30,980 బ్యాగుల ఫర్టిలైజర్ అమ్మిన తర్వాత సుమారు 8.5 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాను. స్వల్పకాలిక రుణాలు 200 లక్షలు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినాం. తర్వాత రుణ వసూళ్ళలో కూడా ఇంకా డిమాండ్ టైం రాలేదు, ఎస్ఏఓది కానీ స్వల్పకాలిక ఉంది కానీ అది కూడా ఒక 37% అయింది. ఎన్టీ అయితే 84% అయింది. బహుశా ఈరోజు వరకు 90% అయిపోయింది. ఈసారి టోటల్లీ అక్యుమిలేటెడ్ లాస్ ఎందుకంటే సంఘం పూర్తిగా లాభాల బాట ఖర్చేస్తుంది. ఈ సంవత్సరం సంఘానికి మేము సుమారు 3 గోడౌన్లు కట్టినాం. 500 మెట్రిక్ టన్ను గత సంవత్సరం, 500 మెట్రిక్ టన్ను